నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు, 33 లక్షల జనాభాకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్, అటు సాగునీరు ప్రాజెక్టు, ఇటు తాగునీరు ప్రాజెక్ట్. కానీ ఈ రోజుకి రాజశేఖర్ రెడ్డి గారు 90% పనులు పూర్తి చేసి వెళ్లిపోతే 10% పనులు పూర్తి చేయకుండా చేత కాలేదు అటు చంద్రబాబు గారికైనా ఇటు జగనన్న గారికైనా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు జలదీక్షలు చేశారు, ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదు, రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టులను ఎందుకు కట్టడం లేదు అని అడిగారు. 10% పనులు మీకు చేయడం వీలు కాలేదా అని అడిగిన జగనన్న గారు, ఇప్పటికి 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి అయ్యి, హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఏ 90% పనులు చేశాడో అక్కడే ఆగింది తప్ప మళ్ళీ జగనన్న గారు ఆ మిగిలిన 10% పనులు కూడా చేత కాలేదు. మరి ఇదా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన? ఎకరా ఎకరాకి నీళ్లు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. గాలేరు నగరి ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి గారు 50% పనులు చేసిపోతే ఆ మిగిలిన 50% పనులు చేయడం కూడా చేత కాలేదు అటు టీడీపీకైనా ఇటు వైసీపీకైనా. మరి ఏం చేతనైంది? మరి ఎవరిని ఆదుకున్నారు? అప్పులు మాత్రం 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో అప్పులు తప్ప ఏం మిగిలే? దేంట్లో చెందామా అభివృద్ధి? ఒక్క రకంగానైనా బాగుపడ్డామా? ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఈరోజు మన రాష్ట్రంలో 25% మంది మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం తాగిన వాళ్ళ చావులు మన రాష్ట్రంలో 25% ఎక్కువ ఉన్నాయట. అంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ తాగడం వల్ల లివర్ చెడిపోయి జరుగుతున్న చావులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 25% ఎక్కువ ఉన్నాయని అర్థం. ఎందుకని? మన రాష్ట్రంలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది లేదా కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది. ఇందుకే కదా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది 25% ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లిక్కర్తో. అంటే ఈ పాపం ప్రభుత్వానికి కదా. మొన్న ఒక అన్నని అడిగాను, అన్నా అసలు డిజిటల్ పేమెంట్స్ లేవంట కదా, మద్యం అమ్మే దుకాణాలలో అసలు క్యాష్ తప్పితే ఇంకా ఏమీ తీసుకోరంట కదా అని. ఎలా ఉందన్నా అని అడిగాను. ఆ అన్న చెప్పాడు, అమ్మా అందరూ లిక్కర్ షాప్కి వెళ్తారు, లిక్కర్ బాటలు కొనుక్కుంటారు, కొనుక్కొని వచ్చేటప్పుడు తిట్టుకుంటూ